తెలుగుదేశం పార్టీ హయాంలో ఏపీలో జరిగిన ఓట్ల అవకతవకలపై ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డి నేతృత్వంలో ఈసీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో ఓట్ల తొలగింపుపై టీడీపీ తప్పుడు ప్రచారాన్ని ఎంపీలు ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు భారీ స్థాయిలో ఓట్ల అవకతవకలకు పాల్పడి దొంగ ఓట్లతో అధికారాన్ని చేజిక్కించుకున్నారని అన్నారు. ఇప్పుడు మేము అవకతవకలకు పాల్పడుతున్నామని ఆయన అంటుంటే దొంగే దొంగ అన్న చందాన ఉందన్నారు. ఎలక్షన్ కమిషన్కు చేసిన ఫిర్యాదులో 2014 నుంచి నమోదైన దొంగ ఓట్లపై విచారణ జరిపించాలని కోరినట్లు తెలుస్తుంది. రాబోయే ఎన్నికలు స్వేచ్ఛగా పారదర్శకతతో జరిపించాలని ఈసీని కోరినట్లు స్పష్టం చేశారు. ఈ దఫా అత్యంత పారదర్శకతతో ఓట్ల నమోదు జరిగిందని విజయసాయిరెడ్డి తెలియజేశారు. ఆధార్కి లింక్ చేస్తున్నారు. లింక్ చేస్తే ఆధార్కి కానీ ఎలక్షన్ ఎలక్టోరల్ కార్డు కానీ లింక్ చేస్తే తను ఎక్కడైతే బోగస్ ఓట్స్ నమోదు చేసి 63 నియోజకవర్గాల్లో బోగస్ ఓట్స్ పెట్టాడో అవన్నీ ఎక్కడ డిలీట్ అవుతాయన్నటువంటి బాధతో ఈరోజు ఎలక్షన్ కమిషన్ దగ్గరకు వచ్చి ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, బోగస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదే రకంగా డూప్లికేట్ ఓట్స్, ఒకే పర్సన్ ఉంటాడు. చంద్రబాబు నాయుడు చేసినటువంటి పనితీరు ఎల్ లక్ష్మి అని అంటే ఎల్ఏకేఎస్హెచ్ఎంఐ అని రాయొచ్చు, ఎల్ఏఎక్స్ఎంఐ అని రాయొచ్చు. ఏజ్ని 36ని ఒక దగ్గర, 37 ఒక దగ్గర రాయొచ్చు. హస్బెండ్ నేమ్ కానీ ఫాదర్ నేమ్ కానీ డిఫరెంట్గా రాయొచ్చు, లేకుంటే హౌస్ నెంబర్ డిఫరెంట్గా వేయచ్చు. ఈ రకంగా రకరకాలైనటువంటి ప్రయోగాలన్నీ చేసి దొంగ ఓట్లు నమోదు చేసినటువంటి ఘనత ఆ యొక్క ఒలింపిక్ హీరో చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. వీటన్నిటినీ కూడా మొత్తం ఎలక్షన్ కమిషన్కి మేము ఎక్స్ప్లెయిన్ చేశాం, ఎవిడెన్సెస్తో కూడా సబ్మిట్ చేయడం జరిగింది అని నేను తెలియజేసుకుంటా ఉన్నా. హస్బెండ్ నేమ్ ఎలా, ఏజ్ ఎలాంటి ఎలా మేనేజ్ చేశారు, హౌస్ నెంబర్స్ ఎలా, ఇవన్నీ కూడా. ఇంకా హౌస్ నెంబర్స్ విషయానికి వస్తే మీకు ABCDEFGHR అన్ని ఆల్ఫాబెట్స్ అన్నీ ఉంటాయి, 00000 అని ఉంటాయి. ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ యొక్క ఉద్దేశం వేరే. చంద్రబాబు నాయుడు గారి బాధంతో